ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకోవడం కోసం వచ్చినటువంటి ఒక సినిమా నటుడు, ఒక సినిమా హీరో. ఇప్పటి వరకు కూడా ప్రజల్లో బలమైనటువంటి శక్తిగా ఎదగలేని పరిస్థితి, ఆయన తన రాజకీయాలను, తన రాజకీయ లక్ష్యాలను నేరుగా స్పష్టంగా జనంలోకి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం గందరగోళంలో ఉండి అయోమయంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ జనం నిశితంగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఆయన తెలుగుదేశం అనుబంధ శక్తిగా ఎదగటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో సహా బలంగా వేళ్ళునుకుపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయవేత్త ఎత్తుగడలు వేయటంలో, తన ప్రత్యర్థిని చిత్తు చేయడంలో అనేక రకాల వ్యూహాలను పాటిస్తుంటారు. అందులో భాగంగానే ఒక మరి ప్రజల్లో బలమైనటువంటి అభిమానం సంతరించుకున్నటువంటి ఒక సినిమా నటుణ్ణి తన ప్రత్యర్థి మీద పైచేయి సాధించటం కోసం చంద్రబాబు నాయుడు ప్రయోగించారనే వాదన కూడా జనంలోకి బలంగానే వెళ్ళింది. ఏతావాత ఈ నటుడు తనకు తాను మేధావినని చెప్పుకోవటం, తనకు తాను ఒక రాజకీయ సుదూర రాజకీయ లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకోవటం, వీటన్నిటి తర్వాత తనకు తాను ఒకటి కాదు రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఘోర పరాజయాన్ని మరి చవిచూడటం, ఇవన్నీ కూడా నిజానికి ఆయన స్థాయిని, ఆయన రాజకీయాలను మరి ఎంత దిగువ స్థాయిలో ప్రజలు అంచనా వేశారో తెలుసుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా తను ఒక మేధావినంటూ చెప్పుకుంటూనే మరి ఫక్తు కార్పొరేట్ శక్తుల చేతుల్లో మరి ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక పెట్టుబడిదారీ వ్యవస్థలో లేదా ఒక కార్పొరేట్ శక్తుల అండదండలతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి, అట్లాగే మరి రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని నడిపినటువంటి చంద్రబాబును ఎందుకు ప్రోత్సహించారో, 2014లో తన పార్టీ పెట్టి కూడా మరి చంద్రబాబును ఎందుకు ఆయన సమర్థించారో కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. లేదా కుల రాజకీయాల మీద, మరి కుల రాజకీయాల పునాదుల మీద తను భవనాన్ని నిర్మించాలని, అందమైన రాజకీయ భవనాన్ని నిర్మించాలని ఆయన ఒకవేళ ఆశిస్తే ప్రజాస్వామ్య లౌకిక దేశంలో ఖచ్చితంగా అది హాస్యాస్పదమే అవుతుంది. ముఖ్యంగా ఆయన కులాన్ని కూడా ఆయన ఎప్పుడూ గట్టిగా సమర్థించినటువంటి దాఖలాలు కనపట్టలేదు. ముఖ్యంగా మరి కాపు కులంలో ముద్రగడ పద్మనాభం లాంటి నిజాయితీ గల వ్యక్తి, ఆయనకెక్కడా మచ్చలేవు, అవినీతి మరకలు లేవు. కానీ ఆయన కులం కోసం పోరాడినటువంటి చరిత్ర మాత్రం ఆయనకుంది. కులం కోసం, తన జాతి భవిష్యత్తు కోసం ఆయన నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఆయన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం, జైలు పాలు చేసినటువంటి ప్రభుత్వం, ఆయన కుటుంబాన్ని నడిబజారుకి ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఇవన్నీ కూడా చూసి కూడా కనీసం ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి, ఆ ప్రభుత్వాన్ని నిలదీయినటువంటి పరిస్థితి, ఇదంతా చూశాక ఆయన కులంలోనే, ఆయన సామాజిక వర్గంలోనే ఆయన మీద నమ్మకం పోయింది. ముఖ్యంగా ఆయన ఏదో సుదూర రాజకీయ లక్ష్యాలతో 25 ఏళ్ళు ప్రస్థానం ఉంది, సాగిస్తాను అంటే అసలు ఇప్పుడు పోటీ చేయటమే వేస్ట్. ఇదే ప్రజలు అనుకున్న మాట. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడోప్పుడు గెలవచ్చు, ఎప్పుడో 10 ఏళ్ల తర్వాతో 15 ఏళ్ల తర్వాతో రాజకీయంగా వేళ్ళూనుకున్న తర్వాత తన కార్యకర్తలను కానీ తాను కానీ పోటీలోకి దిగి మరి ప్రజల్ని ఓట్లు అడిగితే బాగుండేది. కానీ ఆయన ఏ రాజకీయ లక్ష్యంతో, ఏ ఆశయాల కోసం మరి పోటీ చేసి ఘోర శృంగభంగాన్ని ఎదుర్కొన్నారో, కనీసం 10% ఓట్లు కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితి. కేవలం 8% మ్యాండేట్తో ఒక శాసనసభ్యుడిని మాత్రం గెలిపించుకోగలిగారు. ఆ శాసనసభ్యుడు కూడా పార్టీ బలంతో గెలవలేదని, తనకున్న సామాజిక వర్గం బలంతో, స్థానికంగా తనపై ఉన్నటువంటి అభిమానంతో గెలిచానని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా అనేక రకాల అంశాలను క్రోడీకరిస్తే ఈ కథానాయకుడు, సినిమాల్లో కథానాయకుడిగా హీరోగా చలామణి అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన ఈయన మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా, జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేస్తున్నటువంటి అనేక రకాల విమర్శలు, కువిమర్శలు,
ఇప్పుడు జనంలో నిజంగానే హాట్ టాపిక్గా మారాయి. కేవలం ఒక 3-4 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డిపై ఒక పుస్తకాన్ని ప్రచురించి ఆయన అవి చేయలేకపోయారు, ఇవి చేయలేకపోయారు, ఘోరంగా విఫలమైనారని చెప్తూ విమర్శలకు దిగినటువంటి పెద్ద మనిషి 5 ఏళ్ల కాలంలో 600 హామీలు ఇచ్చి 6 కూడా అమలు చేయలేనటువంటి చంద్రబాబు విషయంలో ఎందుకు మిన్నకున్నారు, ఎందుకు ప్రశ్నించలేదు? ఇవన్నీ కూడా జనం నుంచి వచ్చిన ప్రశ్నలే, నాయకులు విశ్లేషకులు చేస్తున్నటువంటి ప్రశ్నలు కాదు, అంశాలు కాదు. జనమే ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఆయన వెనక సంధిస్తున్నారు. ఆయన ముందు ఆహా ఓహో అంటున్నారేమో, కానీ ఆయన వెనక మాత్రం ఖచ్చితంగా అనేక రకాల విమర్శలు, అనేక రకాల అంశాలను లేవనెత్తున్నారు. చంద్రబాబు విషయంలో ఇప్పటికి కూడా చంద్రబాబు ఏం మాట్లాడితే అదే మరుసటి రోజున ఈయన మాట్లాడుతున్నారు. ఈ హీరోకి తనకంటూ సొంత వ్యక్తిత్వం ఉన్నట్టు ఎక్కడా కనబడలేదు. వ్యక్తిత్వం ఉంటే, తనకంటూ ఒక సుదీర్ఘ రాజకీయ లక్ష్యం అంటూ ఉంటే, దానికోసం ప్రచారం చేయటం, జనంలోకి వెళ్ళటం ఎంతైనా మంచిది, కానీ ఇప్పటికి కూడా ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని లేదా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి తీసుకుంటున్నటువంటి సమయం లేదా విమర్శించడానికి పూనుకుంటున్నటువంటి నేపథ్యం ఇవన్నీ గమనిస్తే, ఆయన నిస్సందేహంగా చంద్రబాబు రాజకీయ లక్ష్యాలకు దగ్గరవుతున్నారా, చంద్రబాబు పార్టీకి దగ్గరవుతున్నారా, లేదా వ్యక్తిగతంగా చంద్రబాబు వల్లనే ఈయన చిక్కి ఉన్నారా, ఇలాంటి అనుమానాలు కలగక మానదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా ఈయన విమర్శిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అధికారపక్షంగా మారినా ఈయన విమర్శలు ఎక్కువ పెడతారు. అంటే ఏతావాత జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన పార్టీ పైన మరి విమర్శలు చేయటం లక్ష్యంగా ఈయన ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు. ముఖ్యంగా ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్నటువంటి సేన ఎవరిపైన పడితే వారిపైన అనుచిత వ్యాఖ్యలతో, దాడులతో కొంత అల్లరి సృష్టించడం, అల్లరి మూకలుగా మారిపోవడం, ఇవి కూడా పార్టీకి కొంత చెడ్డ పేరు తెచ్చాయి. వారందరినీ నిలువరించాల్సినటువంటి బాధ్యత, ఒక సక్రమమైనటువంటి దోవలో పంధాలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా నాయకుడిపైనే ఉంటుంది. కానీ మరి ఈ హీరో, ఈ నాయకుడు మాత్రం ఎక్కడా కూడా అలాంటి బాధ్యతను నెరవేర్చినట్టు కానీ, తన కార్యకర్తలను సరైన పంధాలో నడిపించినట్టు కానీ ఎక్కడా కనపడదు. తన కులానికి ఆయన ఉపయోగపడలేదు, ప్రజలకు ఆయన ఒక గట్టి నమ్మకాన్ని కల్పించలేకపోయారు, లేదా అధికారపక్షంపై, గతంలో అధికారపక్షానికి చేరువగా ఉన్నటువంటి పెద్ద మనిషి ఇప్పుడు అధికారపక్షంపై మరి కేవలం విమర్శలు దాడి చేస్తున్నారే కానీ, నిజానికి ఆయన 100,000 పుస్తకాలు చదివారని చెప్తున్నటువంటి పెద్ద మనిషి, రాజకీయంగా సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలో చెప్పగలిగి ఉండాలి, కానీ ఆ పరిస్థితి లేదు. అంటే మొత్తం మీద కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ ఎత్తుగడలను వినియోగించుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడికి పార్టీకి, గతంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుడికి పార్టీకి మరి అండగా తోడుగా నిలబడటానికి మాత్రమే ప్రస్తుతం ఈయన రాజకీయాలు సాగిస్తున్నారని, విమర్శలు చేస్తున్నారనే భావన ప్రజల్లో ఎలా ఉందో అందరికీ అదే భావన కలుగుతుంది. తన పంధా మార్చుకుంటే, తన లక్ష్యాలు నిర్దేశించుకుంటే ఇప్పటికైనా ఆయనకు మనుగడ ఉంటుంది, లేదంటే ఇకపై కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని మరి ఆ హీరో, ఆ నాయకుడు గమనించాలి, తెలుసుకోవాలి, ఇప్పటికైనా పంధా మార్చుకోవాలి. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.